Hi, welcome to Jansi Vantalu and Vlogs. బంగారం ఇళ్ళ గురించి ఎప్పుడైనా విన్నారా? లోపలికి వెళ్ళి చూస్తే అవక్కవల్సిందేనట. ఆ వివరాలు మీకు వస్తాం. మహిళలకు చాలా ఇష్టమైన వాటిలో బంగారం స్థానమే వేరు. బంగారంతో ఆభరణాలు చేయించుకుంటారు. పెట్టుబడులు ఆభరణాల రూపంలో బంగారం ఉంటే భద్రత ఉందనుకుంటారు. ఇది మనలాంటి సాధారణ ప్రజల పరిస్థితి. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా బంగారంతో ఇల్లు కట్టేశాడు. ఇల్లంతా బంగారం మయమే. ఆఖరికి వంట చేసుకునే గ్యాస్ స్టవ్ కూడా బంగారమే. పక్కనే ఉన్న పాత్ర గురించి చెప్పనే అక్కర్లేదు. ఎక్కడ చూసినా జిగెల్ జిగెల్ మనే బంగారమే ఆ ఇల్లంతా. వియత్నాంలోని ఆ ఇంటిని చూసిన వారంతా షాక్ అవుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆయన పట్టిందలా బంగారం అయింది. దాంతో ఆయన తన ఇల్లంతా బంగారంతో నింపేసుకున్నారు. యంగ్యూయన్ వాన్ట్రోంగ్ అనే వ్యాపారి కాంధో నగరంలో ఈ బంగారు భవనాన్ని నిర్మించుకున్నారు. వాన్ట్రోంగ్ ఇంట్లో ప్రతిదీ బంగారమే. వస్తువులన్నీ పసిడితో తయారు చేయించుకున్న వాన్ట్రోంగ్ గోడలు పైకప్పును బంగారంతో తాపడం చేయించాడు. ఒక్కసారి ఇంట్లోకి అడుగు పెడితే ఎటు చూసినా బంగారమే కనిపిస్తుంది. గ్యాస్ స్టవ్తో సహా కిచెన్ హాల్ మెట్లు అన్నీ పసిడి వర్ణంలో మెరిసిపోతుంటాయి. వియత్నాం వచ్చే విదేశీ పర్యాటకులకు ఇప్పుడు ఈ ఇల్లు కూడా ఓ టూరింగ్ స్పాట్లా మారిపోయింది. బంగారపు ఇల్లు, అందులోని భారీ విగ్రహాలు చూసి దేశ విదేశ పర్యాటకులు అవాక్కవుతున్నారు. ఆ ఇంటినే అలా బంగారంతో చేయించారు. అలంకరణకు ఏ వస్తువులు ఉపయోగించాలి వంటి వాటన్నిటినీ పరిశీలించేందుకు అనేక దేశాలు తిరిగారు వాన్ట్రోంగ్. ప్రపంచంలో మరెక్కడ బంగారపు ఇల్లు లేదని తెలుసుకున్న వాన్ట్రోంగ్ తన సంపదకు చిహ్నంగా స్వర్ణపు కాంతులిని నివాసాన్ని నిర్మించుకున్నారు. 6 ఏళ్ల క్రితం వచ్చిన ఆయన ఆలోచనలకు నిరవేతు బంగారు రూపం ఈ బంగ్లా. ఇలా ఆ ఇంటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వియత్నాం 4వ అతిపెద్ద నగరమైన కేంధోలోని ఈ ఇల్లు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బంగారంతో చేసిన వస్తువులను కార్లను చూస్తుంటాం ఇప్పటి వరకు, కానీ బంగారం పూత పోసిన ఇంటిని ఇప్పుడే చూస్తున్నాం. వియత్నాంలోని కాంధో నగరంలో ఇటీవల నిర్మించిన బంగారు భవనం ప్రపంచవ్యాప్తంగా వైరల్గా మారింది. వాన్ట్రోంగ్ అనే వ్యక్తి ఇలా రియల్ ఎస్టేట్లో భారీగా సంపాదించడంతో కొత్త తరహాలో ఇల్లు నిర్మించుకోవాలని నమూనాల కోసం దేశ దేశాలు కూడా తిరిగారట. ఆర్కిటెక్టులు ఇంటీరియల్ డెకరేటర్లతో చర్చించి బంగారు తాపడంతో ఇల్లుని నిర్మించుకోవాలని నిర్ణయించుకొని ఆఖరుకు ఈ బంగారు భవనాన్ని నిర్మించారట. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.